ప్రముఖ్య అంశాలు జలసౌధలో సమావేశమైన కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాల ఫిర్యాదులు జల వివాదాలపై ప్రధానంగా చర్చ ఆస్ట్రేలియా పీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ కరోనా నియంత్రణ ద్వైపాక్షిక చర్చలపై సమీక్ష భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 9304 కరోనా కేసులు 216919కి పెరిగిన బాధితుల సంఖ్య జూన్ 20 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం 26 కోట్ల 66 లక్షల మొక్కలు సిద్ధం చేసిన అధికారులు ఈ నెల 9 నుంచి అమెరికా కెనడాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు టికెట్ బుకింగ్ రేపు ప్రారంభమవుతుందన్న పౌర విమానయాన శాఖ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జల వివాదాలపై చర్చించేందుకు హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశమైంది బోర్డు చైర్మన్ పరమేశ్వరంతో పాటు ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు రజత్ కుమార్ ఆదిత్యనాథ్ దాస్ ఈఎన్సీలు మురళీధర్ నారాయణ రెడ్డిలు ఈ భేటీకి హాజరయ్యారు శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ పాలన ఉత్తర్వులు ఇచ్చిందంటూ తెలంగాణ కృష్ణాపై అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త పాత ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న సమయంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్లు టెలిమెట్రీల వ్యవస్థ ఏర్పాటు ఈ వాటర్ ఇయర్లో నీటి పంపిణీ మళ్లింపు జలాల వాటా తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగవలసిన తరుణంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశానుసారం జరుగుతున్న ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీ పరిధిలో ఉండాలి గతంలో దీనిపై అనేక సార్లు పట్టుబట్టిన రాష్ట ప్రభుత్వం తాజాగా ఈ అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని ఇప్పటికే లేఖ రాసింది దీంతో పాటు మరో 4 అంశాలను అజెండాలో చేర్చాలంటూ ఏపీ అధికారులు బుధవారం బోర్డుకు లేఖ రాశారు మరోవైపు గోదావరి యాజమాన్య బోర్డు కూడా రేపు హైదరాబాద్లో సమావేశం కానుంది తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం సీతారామ తదితర ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు బోర్డుకు నిధుల కేటాయింపు సిబ్బంది నియామకం టెలిమెట్రీ ఏర్పాటు తదితర అంశాలను రేపటి సమావేశంలో చర్చిస్తారు భారత్ ఆస్ట్రేలియాలు పరస్పర సహకారంతో ఎదుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో ప్రధాని మోదీ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఇరు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించారు సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో భారత్కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మకంగా మలుచుకుందామని కోరారు కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా బయటపడాల్సిన అవసరం ఉందని ఈ సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకుందామని ఆస్ట్రేలియాకు పిలుపునిచ్చారు Partnership will be even more important during this time of crisis when the whole world is facing the COVID-19 pandemic. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ మాట్లాడుతూ ఇండో పసిఫిక్ రీజియన్లో పరస్పరం కలిసి పనిచేద్దామని సూచించారు ఇరు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక ఒప్పందాలు సంతోషదాయకమన్నారు ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని మోరిసన్ ఆకాంక్షించారు వాణిజ్య రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు आर्थिक और सामाजिक दुष्प्रभावों से जल्दी निकालने के लिए एक कोऑर्डिनेटर और कोलैबोरेटिव अप्रोच की आवश्यकता है हमारी सरकार ने इस क्राइसिस को एक अपॉर्चुनिटी की तरह देखने का निर्णय लिया है भारत में लगभग सभी क्षेत्रों में व्यापक रिफॉर्म्स की प्रक्रिया शुरू की जा चुकी है बहुत जल्द ही ग्राउंड लेवल पर इसके परिणाम देखने को मिलेंगे हमारी सरकार ने इस क्राइसिस को एक अपॉर्चुनिटी की तरह देखने का निर्णय लिया है भारत में लगभग सभी क्षेत्रों में व्यापक रिफॉर्म्स की प्रक्रिया शुरू की जा चुकी है बहुत जल्द ही ग्राउंड लेवल पर इसके परिणाम देखने को मिलेंगे भारत
భారత్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలో అత్యధికంగా 9304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో గురువారం ఉదయానికి దేశంలో కోవిడ్-19 బారిన పడ్డ వారి సంఖ్య 216919కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో మన దేశంలో కోవిడ్ సోకిన వారు ఇప్పటివరకు 104107 మంది కోలుకగా 106737 మంది చికిత్స పొందుతున్నారు. గత నెల 19 నాటికి దేశంలో కేసుల సంఖ్య 111039 కాగా ఈ నెల 3 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. మొదటి 100 కేసులు 111 రోజుల్లో నమోదు కాగా రెండో 100 కేసులు 15 రోజుల్లో నమోదయ్యాయి. ఆరోగ్య హైదరాబాద్ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సీజనల్ వ్యాధుల నుండి కాపాడేందుకు ఈ నెల 1 నుండి 8వ తేదీ వరకు ప్రభుత్వం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేట్ సర్కిల్ నల్లకుంటలో రోడ్ల పక్కన ఉన్న నిర్మాణ వ్యర్థాలను తొలగించే పనుల్లో మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. మేయర్తో పాటు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ కాలేరు పద్మ పాల్గొన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్స్, స్కైవేలు, అండర్పాస్లను నిర్మిస్తున్నామని మేయర్ తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం లింక్ రోడ్లు, స్లిప్ రోడ్లతో సుందరీకరణ పనులు వేగంగా చేయిస్తున్నామని తెలిపారు. వాటిని అందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన డ్రైనేజీలు, నాలాలోకి వేయడం వలన వర్షపు నీటితో పాటు మురుగునీరు నిలిచి దోమలు పెరుగుతాయని ప్రజలకు వివరించారు. కరోనా వైరస్ కు ఇతర రోగాలు తోడైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, అందువల్ల ప్రజలు పరిసరాల పరిశుభ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కామారెడ్డి జిల్లా రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 2,25,000 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మీసాన్పల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 169,000 సోకు పిట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. హరితహారం పనుల్లో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వించే పనులు జరుగుతున్నాయని కూడా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ చేయించాలని ఆయన సూచించారు. ఆరోగ్య హైదరాబాద్ నగరంలో నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. ఇక కేరళలోని మల్లాపురంలో ఉన్న ఒక ఏనుగు చనిపోయిన ఉదంతాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరిపి ఏనుగు మరణానికి కారణమైన దొండగులను పట్టుకుంటామని ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలను ఆహారంగా అందించి జంతువులను చంపడం భారతీయ సంస్కృతి కాదని జవదేకర్ అన్నారు. మల్లాపురం అటవీ ప్రాంతంలో ఆహారం కోసం సంచరిస్తున్న ఒక ఏనుగు ఒక పండును భుజించింది. అయితే ఆ పండులో పేలుడు పదార్థాలు ఉండడంతో ఏనుగు దవడలు నోటికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధను తాళలేక ఆ ఏనుగు సమీపంలోని ఒక నదిలో కొద్ది రోజుల పాటు నీళ్లలో ఉండిపోయింది. చివరకు ఆకలి, గాయాల కారణంగా మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించిన అటవీ అధికారులు ఏనుగు నెల రోజుల గర్భిణి అని గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించగా కేంద్రం రాష్ట్రాన్ని నివేదిక కోరింది. రాష్ట వ్యాప్తంగా 6వ విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇరు పార్టీలు దీంట్లో పాల్గొని హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరాయి. వందే భారత్ మిషన్ కింద జూన్ 9 నుండి 30 వరకు అమెరికా, కెనడా దేశాలకు ఎయిర్ ఇండియా 75 విమాన సర్వీసులు నడపనుంది. ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్ రేపు ప్రారంభమవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
న్యూయార్క్, చికాగో, వాషింగ్టన్, టొరంటో తదితర గమ్యస్థానాలకు ఈ సర్వీసుల్ని మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నడుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. విదేశీయులు కూడా వీటిలో ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కాగా అనువైన పరిస్థితులు ఉన్నప్పుడే మన దేశం నుండి అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరును పరిశీలించిన తర్వాతే దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. చైనాకు చెందిన విమానాలను ఈ నెల 16 నుంచి అమెరికా గగనతలంలోకి అనుమతించకూడదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా ఆగిపోయిన అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చైనా ప్రభుత్వం అనుమతి పునరుద్దరించకపోవడంతో దానికి ప్రతిగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా నిర్ణయంతో ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్, చైనా సదరన్ ఎయిర్లైన్స్, షియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానాలకు అనుమతి లభించదు. తమ దేశానికి చెందిన ఎన్ని విమానాలకు చైనా అనుమతిస్తుందో తాము కూడా ఆ దేశానికి చెందిన అన్ని విమానాలని తమ దేశ గగనతలంలో ఎగరవేస్తామని అమెరికా అధికారులు వివరించారు. అమెరికాలో ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. అదే క్రమంలో వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విగ్రహంపై ముసుగు కప్పారు. ఈ ఘటనపై యునైటెడ్ స్టేట్స్ పార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ క్షమాపణలు స్వీకరించాలని భారత్ను ఆయన కోరారు. మే 25న శ్వేత జాతి పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ నల్లజాతీయుడు చనిపోవడంతో అగ్రరాజ్యంలో అప్పటి నుంచి నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. నల్లజాతీయులు ఏకంగా తమ ఆందోళనలో శ్వేత సౌధాన్ని కూడా ముట్టడించారు. ఈ నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట బస్సు సర్వీసులపై రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సిటీలో బస్సు సర్వీసులు లేకపోవడంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగిస్తున్నారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నిత్యం బస్సులో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం 2 కీలక ఆర్డినెన్స్లను జారీ చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వీటిని ఆమోదించింది. రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఎక్కడైనా విక్రయించడానికి వీలుగా వన్ నేషన్ వన్ మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులతో సాధికారిక గ్రూప్ను ఏర్పాటు చేస్తారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంత్రివర్గం ఆమోదించిన నిర్ణయాన్ని వెల్లడించారు. అత్యావశ్యక కానూన్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అత్యావశ్యక వస్తు कानून, उसमें किसान हितैषी सुधार किए गए हैं और इसका परिणाम होगा कि किसान को अच्छी कीमत मिलेगी. अनाज, तेल, तिलहन, दाल, प्याज, आलू, ऐसी वस्तुएं इसेंशियल कमोडिटीज एक्ट से बाहर कर दिए गए हैं. अब किसान को तय प्लान के अनुसार वो निर्यात कर सकता है, भंडारण कर सकता है, ये सब सहूलतें उसको मिलेगी. इस ऑर्डिनेंस के माध्यम से सरकार की कोशिश है कि किसान पर जो अपने उत्पादन को बेचने के लिए प्रतिबंध लगे थे उन प्रतिबंधों से पूरी तरह मुक्त किया जा रहा है. मंडियां रहेंगी
राज्य का एपीएमसी एक्ट रहेगा, लेकिन एपीएमसी की परिधि के बाहर जो सारा क्षेत्र है, चाहे वो किसान का घर ही क्यों ना हो, उस घर में जाकर भी कोई कंपनी, संस्था, प्रोसेसिंग इंडस्ट्री, एफपीओ, कोऑपरेटिव सेक्टर के समूह, कोई भी जाकर उसको उत्पादन का उचित मूल्य देकर वहां से माल खरीदेगा, मंडी की परिधि के बाहर पूरा ट्रेड एरिया होगा जहां पर ट्रेड हो सकती है और इस खरीद और बिक्री पर किसी भी प्रकार का कोई टैक्स किसी सरकार का नहीं होगा, कानूनी बंधन किसी भी प्रकार का नहीं होगा। मुख्यांशालतो वार्तलु मुगिद्दाम, नमस्कारम। జలసౌధలో సమావేశమైన కృష్ణా బోర్డు, ఇరు రాష్ట్రాల ఫిర్యాదులు, జల వివాదాలపై ప్రధానంగా చర్చ. ఆస్ట్రేలియా పీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా నియంత్రణ, ద్వైపాక్షిక చర్చలపై సమీక్ష. భారత్లో గత 24 గంటల్లో కొత్తగా 9304 కరోనా కేసులు, 216919 పెరిగిన బాధితుల సంఖ్య. జూన్ 20 నుంచి రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం, 26 కోట్ల 66 లక్షల మొక్కలు సిద్ధం చేసిన అధికారులు. ఈ నెల 9 నుంచి అమెరికా, కెనడాలకు ఎయిర్ ఇండియా సర్వీసులు. టికెట్ బుకింగ్ రేపు ప్రారంభమవుతుందన్న పౌర విమానయాన శాఖ.